సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు నేలపై కాంగ్రెస్ పార్టీ అప్రతిహిత పాలనకు తెరదించి చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. 3.5 దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలలకి అధికారంలోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు ఆయన. తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తుదిశ్వాస వరకు దానికే కట్టుబడి ఉన్నారు. నమ్మిన వారే తనని వెన్నుపోటు పొడిస్తే ఆ మనస్తాపంలోనే 1996 జనవరి 18 కన్ను మూశారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీగా వెలిగింది, సంక్షేమంతో మెరిసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగుతూ వచ్చింది. 3.5 దశాబ్దాలు దాటినా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమే లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామంత రాజ్యాలన్నట్టు గాంధీ కుటుంబం వ్యవహరిస్తోన్న రోజులు. ఆ సమయంలోనే మన తెలుగు నేలకి చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ దారుణంగా అవమానించారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే అంతటి అవమానం జరిగితే ఇక మామూలు మనుషుల మాటేంటి? అసలు తెలుగు వారిపై ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటి? వారి అధికారమేంటి? తెలుగువాడి ఆత్మగౌరవానికి విలువే లేదా? ఈ ప్రశ్నలే ఓ తెలుగువాడి మెదడులో మెదిలాయి. ఆ తెలుగువాడే నందమూరి తారక రామారావు. తెలుగు లోకానికి ఆయన అన్న, షార్ట్కట్లో ఎన్టీఆర్, మాస్ జనానికి మాత్రం ఎన్టీఓడు. తెలుగు సినీ పరిశ్రమకు తిరుగులేని రారాజుగా వెలుగొందుతోన్న ఎన్టీఆర్ ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్లో ఉన్నారు. తనకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్నారు. షూటింగ్ జరుగుతోన్నా అన్నగారి మదిలో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. షూటింగ్ ముగిశాక కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ ఆలోచిస్తూనే ఉన్నారు. ఢిల్లీ పెత్తనానికి గండి కొట్టాల్సిందే అనుకున్నారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మీడియాను పిలిచి మేం రాజకీయాల్లోకి వస్తున్నాం అని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నామన్నారు. 15 రోజులు సినిమాలు, 15 రోజులు రాజకీయాలు చేస్తామన్నారు. ఈ ప్రకటన పత్రికల్లో కనబడగానే తెలుగు నేల అంతా ప్రకంపనలే. సగటు ఆంధ్రుడు మనసులోనే ఈలవేసి గోలచేశాడు. అన్న రాకకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికాడు. అన్నగారి పార్టీ పేరు తెలుగుదేశం. అందరికీ శుభాలను కలిగించే పసుపు రంగు జెండా, నిరుపేదలకు ఆసరాగా ఉంటామన్న భరోసానిచ్చే చిహ్నం. సినిమాల్లో నటిస్తూ ముఖానికి రంగులు పులుముకునేవాడికి రాజకీయాలేంటి అని కాంగ్రెస్ నేతలు వెటకారాలాడారు. ఇదో అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. అప్పటికి ఎన్నికలకు 7 ఏడాది కూడా గడువులేదు. కొత్తగా పుట్టిన పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి చాలా కాలం పడుతుంది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. కానీ ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసం వేరు. జనంలోకి వెళ్లడానికి, ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగి సత్తా చాటడానికి 7 ఏడాది కూడా అక్కర్లేదనుకున్నాడు. చైతన్య రథాన్ని రూపొందించుకున్నారు. పెద్ద కొడుకు హరికృష్ణనే రథసారథి చేసుకున్నారు. అంతే, ఇక విసుగు విరామం లేదు. రాష్ట్రమంతటా సుడిగాలిలా తిరిగారు. వెళ్లిన ప్రతి చోట జనం బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే తెలుగు నాట ప్రతి ఇంట ఎన్టీఆర్ దేవుడే. రాముడు, కృష్ణుడు, శివుడు, ఏడుకొండలవాడు. దేవుడు ఎవరైనా సరే తెలుగు ప్రజలకు తెలుసున్న ముఖం మాత్రం ఎన్టీఆరే. అన్ని దేవుళ్ల పాత్రల్లోనూ జీవించిన ఎన్టీఆర్ని జనం గుండెల్లో దాచుకున్నారు. కాబట్టే ఆయన రాకను మనసారా స్వాగతించారు. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ ధీమాగానే ఉంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకత్వానికి ఓ ప్రతిపాదన చేశారు. తనకు అవకాశమిస్తే ఎన్టీఆర్పై పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తానని సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు బలం, ఎన్టీఆర్ విశ్వరూపం రెండూ తెలిసిన కాంగ్రెస్ దుస్సాహసానికి దిగలేదు. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం సూపర్ హిట్. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టింది. పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు నందమూరి తారక రామారావు. నిరుపేదల ఇళ్లల్లో ఆకలి మాయమైంది. 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించిన అన్న పేరు ప్రతి పేదవాడి కంచం మీద ముద్రపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్నే ఓడిస్తానని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో పైకి రావాలంటే సిగ్గుపడకూడదని అనుకున్నారు. అంతే, కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి ఎన్టీఆర్ పంచన చేరారు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన చంద్రబాబు నాయుడిని చూసి ఎన్టీఆర్ జాలిపడ్డారు. అల్లుడే కదా,
తప్పు తెలుసుకున్నాడని ఆదరించారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్టీఆర్ పాలనలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్న రోజులు. ఈ వైభవాన్ని చూసి కాంగ్రెస్కి కన్నుకుట్టింది. ఎన్టీఆర్ దేశంలో లేని అదను చూసి ప్రభుత్వంలో ముసలానికి కాంగ్రెస్ కుట్ర రచన చేసింది. అందులో నాదెండ్ల భాస్కర్ రావు పావు అయ్యారు. ఎన్టీఆర్ పరోక్షంలో నాదెండ్ల ముఖ్యమంత్రి అయ్యారు. అన్నకు జరిగిన అన్యాయానికి తెలుగు నేల కదిలిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నెల రోజులకే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఎన్టీఆర్ గెలిచారు, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయారు. ఆ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని పార్టీలోని సీనియర్లే ఎన్టీఆర్తో తరచుగా ఫిర్యాదు చేశారు. ఎవరికి ఏ పని కావలసి వచ్చినా బాబును కలవండి అని ఎన్టీఆర్ అనే స్థాయికి చంద్రబాబు ఎదిగారు. అయితే చంద్రబాబు ఈ క్రమంలో అవినీతికి పాల్పడుతున్నారని ఎన్టీఆర్కు తెలియదంటారు నాటి ఎన్టీఆర్ సీనియర్ సహచరులు. అయితే ఈ వైఖరే ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీసింది. చంద్రబాబు అవకతవకల పుణ్యాన 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 1989 నుంచి 5 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సమయంలోనే వయసు మీద పడిన ఎన్టీఆర్ తన బాగోగులు చూసుకోవడానికి ఓ మనిషి అండ ఉంటే బాగుంటుందనుకున్నారు. ఆ సమయంలోనే లక్ష్మీపార్వతి పరిచయమయ్యారు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఆ పెళ్లి జరిగితే తెలుగుదేశం పార్టీ మటాష్ అయిపోతుందని, ఎన్నికలు దగ్గర పెట్టుకుని అటువంటి దుస్సాహసాలు చెయ్యవద్దని ఎన్టీఆర్ను వారించారు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే వినని మొండి ఘటం ఎన్టీఆర్. అందుకే ఎవ్వరెంతగా చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తిరుపతిలో ఓ బహిరంగ సభ సాక్షిగా తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆమెను పెళ్లి చేసుకున్నారు. 1994 ఎన్నికలకు నగారా మోగింది. లక్ష్మీపార్వతితో పెళ్లి వ్యవహారంతో ప్రజలు ఎన్టీఆర్ను తిరస్కరిస్తారని చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు కొందరు సీనియర్ సహచరులు అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం పార్వతీ సమేతంగా ఎన్నికల ప్రచారం చేశారు. జనం ఎన్టీఆర్ దంపతులను ఆశీర్వదించారు. టీడీపీని మరోసారి అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మద్య నిషేధం అమలు ఫైల్పై సంతకం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలతో ఎన్టీఆర్ జనం మన్ననలు పొందారు. అయితే లక్ష్మీపార్వతి రాకతో తానిక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం సాధ్యం కాదనుకున్న చంద్రబాబు నాయుడు ఓ కుట్రకు వ్యూహరచన చేశారు. లక్ష్మీపార్వతిని దూరం పెట్టకపోతే పార్టీ నాశనమైపోతుందని ఆరోపించిన చంద్రబాబు నాయుడు పార్టీలో వెన్నుపోటుకు సిద్ధమయ్యారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా పార్టీ ఎమ్మెల్యేలకు కరెన్సీ కట్టల ప్రలోభాలు పెట్టి వెన్నుపోటుకు సిద్ధమయ్యారు. ఈ పాపంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసుకున్నారు. ఎన్టీఆర్ పెద్దల్లుడు, తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ఆశపెట్టి వెన్నుపోటులో సహకారాన్ని పొందారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యులను లక్ష్మీపార్వతి బూచిని చూపించి వెన్నుపోటుకు సహకరించేలా చేసుకున్నారు చంద్రబాబు. అందర్నీ కలుపుకుని తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించారు చంద్రబాబు నాయుడు. తాను బతికి ఉండగా, తన పేరుతో గెలిచిన పార్టీ అధికారంలో ఉండగా తనను పార్టీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎవరని నిలదీస్తూ ఎన్టీఆర్ నిప్పులు చెరిగారు. తనకు అన్యాయం చేసిన కొద్దిపాటి ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పడానికి వైస్రాయ్ హోటల్కి వెళ్లారు ఎన్టీఆర్. అయితే పార్టీ అధ్యక్షుడిగా, సొంత మామగా ఎన్టీఆర్పై ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా చూపకుండా ఎన్టీఆర్పై చెప్పులు వేయించారు చంద్రబాబు నాయుడు. పోలీసులు సైతం ముఖ్యమంత్రి హోదాలో వైస్రాయ్ హోటల్కి వచ్చిన ఎన్టీఆర్ను హోటల్లోనికి రానియకుండా అడ్డుపడ్డారు. తనకు జరిగిన అవమానంతో కంటతడి పెట్టిన ఎన్టీఆర్ తాను ఆ క్షణమే చనిపోయానని తీరని ఆవేదనతో అన్నారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పేరుతో రిజిస్టర్ అయిన పార్టీని, ఆ పార్టీ గుర్తును కూడా కబ్జా చేశారు. పార్టీ నిధులు ఉన్న బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేశారు. ఈ వరుస అవమానాలు ఎన్టీఆర్ను క్షోభకు గురిచేశాయి.
అన్న గుండె ఆ బాధను తట్టుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యం క్షీణించింది. తనకు న్యాయం జరగకపోవడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. 1996 జనవరి 18 ఎన్టీఆర్ కన్నుమూశారు. తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు.